నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఫిబ్రవరి 16న సౌత్ ఆఫ్రికా నుంచి బ్రెజిల్ నుంచి భారతదేశానికి కొత్త రకమైన స్ట్రెయిన్స్, అవి కోవిడ్ వైరస్లే కానీ రంగు రూపము వేషం మార్చుకొని వచ్చినాయి. ఇంతకుముందు డిసెంబర్ నెలలో బ్రిటన్ నుంచి ఒక స్ట్రెయిన్ అని భయపడ్డాం. అది మామూలు కంటే కూడా అతివేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడ్డాం. కానీ బ్రిటన్ నుంచి వచ్చిన స్ట్రెయిన్ మనం ఏం చేయలే, దాని ప్రభావం అసలు ఏం లేదు, అది బ్రిటన్లోనే ఉంది. ఈ సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ నుంచి ఫిబ్రవరి 16న వచ్చిన తర్వాత భారతదేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే అదృష్టవశాత్తు మరణాల సంఖ్య పెరగల. ఒకానొకప్పుడు జూన్ జులై నెలలో రోజుకి 95,000 కేసులు కొత్తగా వచ్చాయి. అవి ఫిబ్రవరి 10 ఆ సమయానికి దాదాపు 9,000 పడిపోయినాయి రోజుకు వచ్చే కొత్త కేసులు. మరణాలు ఒకానొకప్పుడు జూన్ జులైలో 6,000 మరణాలు ఉంటే ఫిబ్రవరి 10 నాటికి 80కి వచ్చేసింది. ఈ 9,000 కేసులు కొత్త కేసులు రోజువారీ వచ్చిన సంఖ్య నిదానంగా పెరుగుతూ ఈరోజుకి 18,000కి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు మరణాలు 120 ఉన్నాయి రోజుకి. భారతదేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో చాలా అధికంగా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 8,000 కేసులు, కేరళలో 6,000 కేసులు, 75% కేసులు భారతదేశంలో వచ్చే కేసులు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర అట్టుడిగిపోతూ ఉంది, అతలాకుతలం అయిపోయింది. అక్కడ జిల్లాలు అమరావతి, అకోలా, యవత్మాల్, ఔరంగాబాద్, నాగపూర్ జిల్లాల్లో అయితే మొత్తం పగలు రాత్రి లాక్డౌన్ ప్రకటించారు. పూనా, నాగపూర్, ఔరంగాబాద్లో నైట్ కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ పెట్టారు. ఇక బొంబాయి నగరాని పరిస్థితికి వస్తే, గత సంవత్సరం వచ్చినప్పుడు బొంబాయిలో ధారావి అనే మురికివాడలో కేసులు వచ్చినాయి, చక్కగా నియంత్రణ చేయగలిగారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ మురికివాడలో కేసులు లేవు. 1,305 మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లలో 70,000 నివసిస్తుంటే ఆ 1,305 అపార్ట్మెంట్లు సీలేసేశారు. సీలేసేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా అక్కడే సరఫరా చేస్తున్నారు. ఈ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లను సీలు వేయటం అనే ప్రక్రియ చైనాలో వుహాన్ నగరంలో అక్కడ అమలు పరిచారు. అది పకడ్బందీ వ్యూహం అని చెప్పి ముంబై నగరంలో అది మొదలుపెట్టారు. అంతేకాకుండా ముంబై నగరంలో మాస్క్ లేకుండా వెళ్తే ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఫైన్. అట్లా 20 లక్షల మందికి ఫైన్లు వేసి దాదాపు 40 కోట్ల పైగా కూడా ఫైన్ని వసూలు చేశారు. కేరళ కూడా పరిస్థితి అలాగే ఉంది. మహారాష్ట్ర నుంచి ఎక్కడికైనా వేరే రాష్ట్రంకి వెళ్ళాలంటే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించి గత 72 గంటల్లో అది నెగిటివ్ అయితేనే రండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షలు విధించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం అయితే మా ఢిల్లీకి వచ్చేవాళ్ళు ఈ పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కోవిడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి రావాలంటే మాకు ఆర్టీపీసీఆర్ టెస్టు గత 72 గంటల్లో చేసి నెగిటివ్ ఉంటే రండి, లేదంటే మేము రానివ్వమంటున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ ప్రభావం ఏంటి? వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్పనిచ్చి ఏం చేయదు మనం. స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది, కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, మరణాల సంఖ్య పెరగల. మరణాల సంఖ్య పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొత్త రకాలకు వేరే లక్షణాలు ఏమి లేవు. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గొంతు నొప్పి, జ్వరము, దగ్గు, కడుపు నొప్పి, విరోచనాలు ఇవే ఉన్నాయి. వీటితో పాటు రుచి, వాసన కూడా పోతుంది. అంటే లక్షణాలు ముందు నుంచి ఉన్న అవే లక్షణాలు, ఏం కొత్తవేమి రాలా. అయితే ఎవరికైనా రుచి వాసన పోయిందంటే
టెస్ట్ పాజిటివా నెగిటివా చూడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఒకే ఒక జబ్బు రుచి వాసన పోయిందంటే ఇంక వేరే జబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కోవిడే. రోజు వెళ్ళిపోయి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. రుచి వాసన పోయిందంటే అది కోవిడ్ అని మందులు వాడేయటమే. ఒక కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వచ్చి మిగతా వాళ్ళకి అంటకుండా ఉండే అవకాశం చాలా తక్కువ. మేము వేరే రూముల్లో ఉంటున్నాము ఎన్ని చెప్పినా కూడా ఇంట్లో ఒకరికి వస్తే మిగతా అందరికీ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళకి నెగిటివ్ వచ్చినా ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా ఏమాత్రం అస్వస్థత లక్షణాలు ఉన్నా కూడా అందరూ మందులు వాడటం మంచిది. ఈ కోవిడ్కి వాడే మందులు చాలా సురక్షితమైన మందులు, ఏ రకమైన అనర్థాలు లేవు. అవి ఏంటి, ఈరోజు అసలు మందులనే వాడాల్సింది ఏంటంటే స్టీరాయిడ్ మందులు, బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచబడేటట్టుగా రక్తం గడ్డగట్టకుండా రక్తం చిక్కబడకుండా వాడే మందులు, అలాగే ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి గడ్డగట్టకుండా మాంటెక్ కలిసి ఉంటుంది. స్టీరాయిడ్లు బ్లడ్ థిన్నర్లు మాంటెక్ కలిసి ఈ మూడు వాడితే మరణం అనేదే లేదు. ఈ భారతదేశంలో ఈ కేసుల సంఖ్య ఎన్ని ఉన్నా మరణాలు అతి తక్కువగా ఉండడానికి కారణం ప్రపంచ దేశాలలో అతి ఎక్కువ స్టీరాయిడ్ వాడిన దేశం భారతదేశం. కొన్ని మందులు ఉన్నాయి వైరస్ను చంపడానికి వాడే మందులు ఉన్నాయి, పనిచేయవు. రెమిడిసివిర్ అయిన ఇంజెక్షన్లు ఇస్తున్నారు, అవి ఎందుకు పనిచేయవు? భారతదేశంలో తప్పనిచ్చి అమెరికాలో కానీ పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా కూడా రెమిడిసివిర్ అయిన ఇంజెక్షనే వాడరు. కనుక ఎవరు కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్ తీసుకోవద్దు. ఇక క్యాప్సూల్స్ ఉన్నాయి, ఫావిపిరావిర్ అనే క్యాప్సూల్స్ ఉంటాయి, రోజుకి 6-8 మింగిస్తారు. ఆ ఫావిపిరావిర్ మందు ఎందుకు పనికిరాదు? దానివల్ల పనికిరాకపోగా కోవిడ్కి పని చేయకపోగా లివరు కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ ఫావిపిరావిర్ అనే మందు జపాన్లో తయారవుతుంది, జపాన్లోనే వాడరు, జపాన్లో నిషిద్ధమైన మందు. ఇవి భారతదేశంలో ఇంకా అక్కడక్కడ వాడుతున్నారు. కనుక మీరు మాకు రెమిడిసివిర్ వద్దు, మాకు ఫావిపిరావిర్ వద్దని చెప్పండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది పెట్టుకుని ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, నాడి ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పటివరకు మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ లేకపోతే మందుల షాప్కి వెళ్ళండి, కొనుక్కోండి. కొనుక్కుని ఆక్సిజన్ శాతము ఎంత, 500 నుంచి 2000 రూపాయలు ఉంటుంది. మీకు నచ్చిన కంపెనీది కొనుక్కోండి, అది చాలా ఉపయోగపడుతుంది. మందులు సురక్షితంగా ఉన్నాయి, అనుమానం ఉన్నా కూడా మందులు వాడేయటం మంచిది. కొంతమందికి ఏ అనుమానాలు ఉంటాయి, స్టెరాయిడ్లు వాడితే ఏమైనా అనర్థాలు ఉంటాయి, స్టెరాయిడ్లు వాడితే ఏం అనర్థాలు ఉండవు. అనేక జబ్బులకు వాళ్ళ 130 కోట్ల జనాభా, భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది స్టెరాయిడ్ మందులు వాడుతున్నారు. ఏ జబ్బులకు వాడుతున్నారు, చర్మ వ్యాధులకు వాడే స్టెరాయిడ్లే, ఊపిరితిత్తుల జబ్బులకి ఆస్తమాకు వాడేది స్టెరాయిడ్లే, కిడ్నీ జబ్బులకు వాడేది స్టెరాయిడ్లే. ఆ విధంగా అనేక రకాల జబ్బులకి ఇప్పటికే వాడుతున్న స్టెరాయిడ్ల గురించి ఎవరు భయపడద్దు. అయితే స్టీరాయిడ్లు వాడితే ఉన్న షుగర్ కాస్త పెరుగుతుంది, అంతేగాని అంతకంటే ఏం అనర్థాలు లేవు. ఈ కొత్త రకం వెరైటీలకు టీకాలు పనిచేస్తాయా అని అనుమానం ఉంది. ఈ కొత్తగా వచ్చిన స్ట్రెయిన్లు కూడా మన భారతదేశంలో తయారు చేసే హైదరాబాద్ నగరంలోని భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్, పూనాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసే కోవిషీల్డ్ బాగా పనిచేస్తుంది. ఎన్ని రకాల కొత్త వెరైటీలు రూపురేఖలు మార్చుకున్న రూపాంతరం చెందిన అన్ని రకాల స్ట్రెయిన్లకు మన భారతదేశంలో పనిచేసే టీకాలు పనిచేస్తాయి, ఎటువంటి అపోహలు అవసరం లేదు. మీకు టీకాలు 1 మార్చి నుంచి 60 దాటిన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నారు. 45 సంవత్సరాలు దాటిన తర్వాత దీర్ఘకాలిక రోగాలు, షుగరు, బీపీ, ఆస్తమా, ఇటువంటి థైరాయిడ్, టీబీ, క్యాన్సర్ ఇటువంటి దీర్ఘకాలిక జబ్బులు 20 జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. కనుక జనవరి 1, 2022 నాటికి 60 నిండిన వాళ్ళు, 45 నిండిన వాళ్ళు ఈ సదుపాయాన్ని పొందొచ్చు. పేదవారికి ఉచితంగా ప్రధానమంత్రి మోదీ గారు ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తున్నారు దేశంలో. అలాగే ధనిక వర్గాలకి ఒక్కొక్క టీకా 250 రూపాయల చొప్పున గుర్తింపు పొందిన కార్పొరేట్ హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో దొరుకుతున్నాయి. కనుక టీకాలు వేసుకోవడం ద్వారా సమర్థవంతంగా జబ్బే రాకుండా చూసుకోవచ్చు. అయితే 2 టీకాలు వేసుకోవాలి, మొదటి రోజు వేసుకున్న తర్వాత 28వ రోజు రెండో టీకా. ఈ పూర్తి సంపూర్ణమైన రక్షణ రావాలంటే 42 రోజులు పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు మాస్క్ ధరించకపోతే మళ్ళీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. టీకా ఎంత ముఖ్యమో, అది వైద్యపరంగా టీకా అయితే
సామాజిక టీకా అంటారు మాస్క్ని, అటువంటి మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి, శానిటైజర్ నమ్మద్దు, శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళొద్దు. మొహమాటానికి పోయారంటే మనకే రోగం అంటుంది, పోయినవాడు పోయాడు, చచ్చిపోయినాడు చచ్చిపోగా మనం వెళ్తే మనం రోగం అంటుకుని ఆ చచ్చినవాడు అంటే మనం కూడా పోవాల్సి వస్తాయి. ఇక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పెళ్ళి మన సావు కోసం వచ్చినట్టుంది, వాళ్ళ పెళ్ళి ఏంటి మనం సావటం ఏంటి, ఎందుకు వెళ్ళాలి? ముఖమాట వద్దు, అశుభ శుభ కార్యక్రమాలు వద్దు, పుట్టినరోజు ఫంక్షన్లు గుడ్ బై చెప్పండి. అలాగే మనం ఏ ఫంక్షన్లు కూడా మన ఇంట్లో చేసుకోవద్దు, దేవాలయాలకు వెళ్ళొద్దు, ఇంట్లోనే దైవ పూజ చేసుకుందాం. ఈ విధమైన నియమాలు పాటిస్తే ఏమీ చేయదు కోవిడ్, అది మామూలు దగ్గు పడిచంలాగానే చికిత్స చేయొచ్చు. ఎవరు కంగారు పడద్దు, ఆందోళన చెందవద్దు. కోవిడ్ పాజిటివ్ వస్తే అది 100కి 100 పాలు కాదు, 200% ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఇప్పటివరకు 4000 మందికి చికిత్స చేశాను. మీకు ఎటువంటి అనుమానాలున్నా, ఉచితంగా చికిత్స చేయాలన్నా, టీకాల గురించి సమాచారం కావాలన్నా, కోవిడ్ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా నా నంబర్ ఇస్తున్నాను. మీరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు, నా నంబర్ ఇస్తున్నాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806. ఇంకో నంబర్ ఉంది, 9866308414. మరొకసారి చెప్తున్నాను, 9848055806. ఎటువంటి అనుమానం ఉన్నా, ఏ రకమైన సహకారం కావాలన్నా, మీకు పాజిటివ్ వస్తే దానికి కావాల్సిన చికిత్స నేను వాట్సాప్లోనే మీకు మందులు పంపిస్తాను. ఏ ఇబ్బంది పడద్దు, భయపడద్దు, ఆందోళన చెందద్దు. మనకు అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్, ఎన్నో జబ్బులు వస్తున్నాయి. కనుక ఈరోజు ఈ కోవిడ్ కూడా మన కంట్రోల్లోకి వచ్చేసింది, చికిత్స చేయగలిగిన జబ్బు. రాబోయే కాలంలో టీకాలు వేస్తే కరోనా రహిత భారతాన్ని మనం త్వరలో చూడబోతున్నాము.